నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిడదవోలపట్నం ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ పతాకం ఎగరవేసి వందన సమర్పణ చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు మండల పట్టణ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు Chief Minister Jagan Mohan Reddy garu, such a dynamic leader. He is not only a Chief Minister, he is a leader of the people. And public keem kavale, prajala keem kavale anedi prati roju kuda aalochistu daani mede work chestu untaru. Ee roju prati okka family lo important di anni kuda education important, health important, ade vidhanga infrastructure development important. Evaru kuda poverty ante pedarkullo ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మరి ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సగ్గే ఇటువంటి చీఫ్ మినిస్టర్ మనకు దొరకటం ఎంతో అదృష్టం డెఫినెట్లీ అండర్ దిస్ చీఫ్ మినిస్టర్ మన ఎడ్యుకేషన్ కూడా చాలా డెవలప్ అవుద్ది బహుశా మీకు అందరికీ అన్నీ వచ్చే ఉంటాయి బట్ ఈ టైంకి అమ్మఒడి పథకం కూడా అందరికీ వచ్చింది కదమ్మా అండి మెడిసిన్ అవనండి లేకపోతే అకౌంట్స్ అవనండి లా అవనండి ఏ డిగ్రీస్ చేసినా మన ఒక్క రూపాయి కూడా 1 రూపీ కూడా బర్డెన్ లేకుండా జగనన్న విద్యా దీవెన పథకం పెట్టడం జరిగింది జగన్ గారు మన కాలేజ్ ఫీజు మీరు ఎవరు కట్టక్కర్లేదు 1 రూపీ కూడా బర్డెన్ ఉండదు నేను ఎంత చెప్తున్నానంటే మీరు ఎవరైనా ఎంత చదువుకోవాలన్నా ఎంత పై చదువులు పెద్ద చదువులు చదువుకోవాలన్నా డిగ్రీ డిగ్రీస్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చదువుకోవాలన్నా మంచి ఆపర్చునిటీ అవకాశం మన సీఎం గారు కల్పిస్తున్నారు సో ఎస్పెషల్లీ గర్ల్స్ జనరల్ గా 10th క్లాస్ తర్వాత లేకుంటే ఇంటర్మీడియట్ తర్వాత డ్రాప్ అవుట్స్ ఉండే ఇంతవరకు అలాంటి పరిస్థితి ఉండకూడదు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదువుకోవాలని మరి మనకు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది 100% ఫీస్ రీయింబర్స్మెంట్ అని అది మళ్ళీ కూడా మధ్యలో ఒక 5 ఇయర్స్ పీరియడ్ లో వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఫీస్ కట్టమని చెప్పారు కానీ మళ్ళీ కూడా ఈ రోజు మళ్ళీ మన చీఫ్ మినిస్టర్ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక 1 రూపీ కూడా కట్టే అవసరం లేకుండా జగనన్న విద్యా దీవెన పెట్టారు అంతే కాదమ్మా మీరు మళ్ళీ అందరూ కూడా కాలేజెస్ కు వెళ్ళినప్పుడు కాలేజీల్లో చదువుకునేటప్పుడు జగనన్న వసతి దీవెన అని పెట్టారు వసతి దీవెన అంటే ప్రతి స్టూడెంట్ కి కూడా ప్రతి ఇయర్ 20,000 రూపాయస్ వాళ్ళ అకౌంట్ లో వేస్తారు అంటే మదర్ అకౌంట్ లో మీ ఖర్చులకి పుస్తకాలకి బస్సెస్ కి మెస్ బట్లు ఖర్చులన్నింటికి కూడా ప్రతి కాలేజ్ వెళ్లే స్టూడెంట్ కి కూడా జగనన్న వసతి దీవెనలో 20,000 రూపాయస్ వేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ పథకాలన్నీ జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు పెట్టిన ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా చదువుల్లో మీకు ఎటువంటి బర్డెన్ ఉండకూడదు మీరు ఎంత చదువుకోవాలన్నా అంత చదువుకుండే అవకాశం మీకు కల్పించాలి పేరెంట్స్ కి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకూడదని ఇవన్నీ కూడా పథకాలు పెట్టారు మరి తప్పకుండా బౌసా మీలో ఎంతో మంది ఇప్పుడే చెప్పారు టీచర్స్ అవ్వాలని నర్సెస్ మెడికల్ ఫీల్డ్ అవ్వాలని డాక్టర్స్ అవ్వాలని మొన్న ఎక్కడో వెళ్తే నేను
చక్క ఒక అమ్మాయి చెప్పింది పైలట్ అవ్వాలని ఇలాగే ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి సో డెఫినెట్ గా ఈ రోజు మీరందరూ కూడా మీ డ్రీమ్స్ ని మీ అంబిషియస్ ని రియాలిటీ లోకి తీసుకురావడానికి మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు జగన్ అన్న గారు ఎప్పుడూ కూడా మీ తోడు ఉంటారని మీ అందరికీ తెలియపరుస్తూ ఉద్దేశించి మాట్లాడవలసినగా శ్రీ కే శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ నిర్దోల్ వారిని కోర్చునండి దర్వాషు